ఒక రాష్ట్రం కానీ దేశం కానీ ఒక నగరం కానీ ఎవరికైతే చాలా పటిష్టమైనటువంటి వైద్య వ్యవస్థ ఉంటుందో వాళ్ళు తక్కువ నష్టంతో బయటపడతారు ఎవరికైతే వ్యవస్థ బాగా ఉండదో వాళ్ళు చాలా నష్టాలకు గురై లక్షల మంది చనిపోతారని చెప్పారు అంటే వైరస్లను మొత్తం ఫినిష్ చేసే మెకానిజం ఎప్పటికీ ప్రపంచంలో లేదు కంట్రోల్ చేసే విధానం ఏంటంటే మన వైద్య విధానం ఉంది వైద్య విధానాన్ని పటిష్టం చేసే విధానంలో మన రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా పేదల కోసం ఆర్థికంగా ఇబ్బందులు పడే వాళ్ళ కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నదో గౌరవనీయ మంత్రి హరీష్ రావు గారు మీకు మొత్తం పూస కూర్చినట్టుగా చెప్పినారు కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యం కలుగుతుంది మనమే చేసినామా అని ఊహించినటువంటి కార్యక్రమాలు చేసినాం ఒకరోజు ఎక్కడో కూర్చుంటే ఎవరో ఒకరు బాధపడి నీలోపర్ హాస్పిటల్లో ఏదో హాస్పిటల్లో చనిపోతే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పాపం పేదవాళ్ళు నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినారు అక్కడి నుంచి ఏదో వార్త వస్తే మేము అప్పటికప్పుడు ఆ సంబంధిత మంత్రి గారికి చెప్పి ఒక ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేపించి ఆ శవాన్ని పంపించినాం పేదల పాపం వైద్యం కోసం వస్తే సరే కొంతమంది బ్రతుకుతారు కొంతమంది చనిపోతారు అది భగవంతుందా వాళ్ళు తిరిగిపోయే అవకాశం లేదు అప్పటికప్పుడే ఇన్స్టాంట్గా నిర్ణయం తీసుకొని చీఫ్ సెక్రటరీ గారికి హెల్త్ సెక్రటరీ గారికి చెప్పి ఒక యాభై అరవై అంబులెన్సులు పెట్టండి ప్రధానంగా హైదరాబాద్ నుంచి జిల్లాల నుంచి ఎవరైతే వస్తారో ఈ హాస్పిటల్లో పెట్టి ఎవరు చనిపోయినా సరే వాళ్ళ ఇంటికాడ కూడా వదిలిపెట్టి రమ్మని చెప్పినాం ఇది ఇండియాలో కాదు ఈ సదుపాయం అమెరికాలో లేదు లండన్లో లేదు ఎక్కడ కూడా లేదు అంటే మానవీయ కోణంతో చాలా కష్టపడి పోరాడి ఆరు దశాబ్దాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కాబట్టి దీన్ని అన్ని రకాలుగా అన్ని రంగాలలో పటిష్టపరచాలి కాబట్టి సరి అయినటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవడం జరుగుతూ ఉంది అదంతా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఒక ముక్కలో చెప్పానంటే ఈరోజు మిగతా పార్టీలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ సభలు జరుపుతూ ఉన్నాయి ఇక్కడ మాత్రం మనం కంటోన్మెంట్లో సికింద్రాబాద్లో ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నాం ఇది వాళ్ళకు మనకుండే తేడా హరీష్ రావు చెప్పినట్టు నిజంగా ఈ జాగా నేను సిద్ధిపేటలో హైస్కూల్ చదువుకునే కాలం నుంచి వస్తా పోతా ఉంటే బస్సులో ఈ కాంపౌండ్ వాల్ చూసేది రాజీవ్ రహదారి ఎత్తు లేచి లేచి కాంపౌండ్ వాళ్ళు దాటేదాక పోయింది ఈ జాగ అట్లే ఉన్నది నేను అడిగిన ఈ జాగా ఎవలదాయా ఏంది అంటే భారతీయ విద్యాభవన్ అని చెప్పి ఒక చిన్న సంస్థకి ఇచ్చినారు అది మంచి సంస్థనే మరిది నిరుపయోగంగా ఉంది అంత ఎఫెక్టివ్ వాళ్ళు వాడతలేరని చెప్తే వాళ్ళని సంప్రదింపులు చేసినాం మాకు జాగా వేరే చోట ఇవ్వండి సార్ అని చెప్తే సరే మంచిదని చెప్పి వాళ్ళతో మాట్లాడి వారికి వేరే చోట జాగా ఏర్పాటు చేసి సుమారు ముప్పై ఎకరాలు ఉండేటువంటి ఈ స్థలాన్ని ఈరోజు మనం తీసుకున్నాం ఎందుకంటే ఈ పక్కన మిలిటరీ ఏరియా ఉంది కాబట్టి ఇక్కడ మనకు జాగాలు దొరకాయి ఇప్పుడే నాకు హనుమంతరావు గారు చెప్తా ఉన్నాడు ఏదో ఒక కోర్టు బిల్డింగ్ రావాలంటే మా దగ్గర డైట్ బిల్డింగ్ ఉంది సార్ ఆ జాగా తీసి ఇచ్చినట్టయితే ఆ ఇన్స్టిట్యూట్ వస్తుందని చెప్పి అంటే జాగా ఈ మిలిటరీ మనం ఇక్కడ కలిసి ఉన్న ప్రాంతం కాబట్టి మనకు స్థలాలు ఎక్కువ అందుబాటులో ఉండవు ఈ స్థలం బ్రహ్మాండంగా ఈరోజు మనకు దొరికింది హైదరాబాదుకు నలుదిక్కుల నేను ఇంతకుముందే చెప్పినటువంటి మహమ్మారిలు కరోనా లాంటి వైరస్లు భవిష్యత్తులో కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి నానాటికి మన నగరం అంతర్జాతీయ నగరంగా పెరుగుతూ ఇంతకుముందు మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు హైదరాబాద్ అర్గన్ అర్బన్ అగ్లామరేషన్ అంటే హెచ్ఎండిఏ పరిధిలో మన జనాభా ఈరోజు ఒక కోటి అరవై నాలుగు లక్షలు చాలా స్టెప్స్ తీసుకుంటా ఉన్నాం ఆసుపత్రులలో హరీశ్ రావు గారు ఇక్కడ చెప్పినారు మీకు రూరల్ ఏరియాలో కూడా చాలా పడకలు పెంచినాం సదుపాయాలు పెంచినాం అన్ని రకాలుగా పెంచినాం నగరం మీద మరీ లోడ్ ఎక్కువైతా ఉంది కాబట్టి ఇక్కడ అర్జెంట్గా ఇక్కడ కూడా పాత గాంధీ నీలోపర్ అంటే కలవదు ఇక్కడ రావాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఒక నాలుగు హాస్పిటల్స్తో పాటు నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో కూడా బెడ్స్ పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అందులో భాగంగా గచ్చిబౌలిలో అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇక్కడ వచ్చే హాస్పిటల్ మామూలు హాస్పిటల్ కాదు ఏదో చిన్న దావాఖానా కట్టారు ఇక్కడ ఇక్కడ ఈడ వచ్చేటువంటి మనం నిలబడే ప్లేస్లో ఎక్కడైతే మనం మాట్లాడుతున్నామో ఇక్కడ వచ్చే దవాఖాన పేరు టిమ్స్ హాస్పిటల్ అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎట్లా ఉంటుందో అట్లాంటి దవఖాన ఇక్కడ వస్తూ ఉన్నది ఇక్కడ మీకు దాదాపుగా పదహారు స్పెషాలిటీ పదిహేను సూపర్ స్పెషాలిటీలలో బ్రహ్మాండంగా మీకు ఇక్కడ వైద్యం అందేటువంటి అవకాశం ఉంటుంది అంటే కిడ్నీ వ్యాధి కావచ్చు గుండె వ్యాధి కావచ్చు ఊపిరితిత్తుల వ్యాధి కావచ్చు మరొకటి కావచ్చు అన్నిటికి కూడా ఇక్కడ సౌకర్యం ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా వందకు వంద శాతం ప్రభుత్వ ఖర్చుతోనే పేదలకు కార్పొరేట్ స్థాయిలో ఫ్రీగా ఉచితంగా వైద్య సేవలు అందుతాయని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ చుట్టుపక్కల కూడా బాగా జనాభా పెరుగుతూ ఉన్నది ఇప్పుడే నాకు హనుమంతరావు గారు చెప్తా ఉన్నాడు సాయన గారు చెప్తా ఉన్నాడు మా కాన్స్టిట్యసీలలో కూడా విపరీతంగా జనాలు పెరిగిపోయినారు మెడిచల్ కాన్స్టిటెన్సీ కూడా నానాటికి పెరిగిపోతూ ఉంది కాబట్టి దీని మీద కూడా లోడ్ బాగా వస్తూ ఉంది ఇక్కడ కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని వారు చెప్పినారు నేను హరీష్ రావు గారిని ఒకటే కోరుతా ఉన్నా స్థలం ఎక్కువ ఉంది కాబట్టి ఇందులోనే ప్రత్యేకంగా ఒక మహిళల ప్రసూతి వింగ్ కూడా ఈ హాస్పిటల్లో ఏర్పాటు చేయాలి వాళ్ళు కూడా మళ్ళీ ఎక్కడనో పోవాలి అని కాకుండా అన్ని సేవలతో పాటు ప్రత్యేకమైనటువంటి ప్రసూతి కేంద్రం కూడా ఒక వంద పడకలు రెండు వందల పడకలు ఇక్కడ నిర్వహించినట్టయితే ఇక్కడి నుంచి మళ్ళీ వేరే చోటుకు పోయే అవసరం కూడా రాదు ఆ చర్య కూడా తీసుకోవాలని చెప్పి నేను హెల్త్ డిపార్ట్మెంట్ వారిని కోరుతా ఉన్నా ఆ రకంగా ఉత్తమమైనటువంటి సేవలు అందించేటువంటి ఒక గొప్ప టీమ్స్ హాస్పిటల్ ఈరోజు మనం దక్షిణ భాగంలో అక్కడ గచ్చిబౌలులో ఒకటి ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా ఇలా చెస్ట్ హాస్పిటల్లో పశ్చిమ భాగంలో అక్కడ ఒక టీమ్స్ హాస్పిటల్ వచ్చింది అదేవిధంగా తూర్పు భాగంలో సుధీర్ రెడ్డి గారి కానిస్టెన్సీలో ఎల్బీ నగర్లో గడ్డి అన్నారం ప్రాంతంలో అక్కడ కూడా ఈ రోజే నేను ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అదేవిధంగా ఉత్తర భాగంలో హైదరాబాద్కు ఉత్తర భాగంలో మనకి ఇక్కడ నేను నిలిచిన చోట మీ జాగాలో మీ కంటోన్మెంట్లో ఈ స్థలం మనం ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది అంటే హైదరాబాద్ నలుదిక్కుల కేవలం గాంధీకో ఉస్మానియాకో నీలోపర్కో పరిగెత్తాల్సిన అవసరం లేకుండా ఎక్కడికక్కడనే జనాభాకు వైద్య సేవలు అందించడానికి ఈ నాలుగు సేవలు కూడా మనం తెచ్చుకున్నాం ఇందులో వెయ్యి పడకలతోని ఈ దవాఖానాలు స్టార్ట్ అవుతాయి ప్రసూతి కేంద్రాలు కూడా ఏర్పడతాయి చిన్నపిల్లల జబ్బులకు కూడా నయం చేస్తారు అదేవిధంగా నిజాం ఆర్థోపెడిక్ హాస్పిటల్లో మరొక రెండు వేల పడకలు కూడా అదనంగా మనం బ్లాక్ శాంక్షన్ చేసుకుంటా ఉన్నాం మొత్తం హైదరాబాద్ నగరంలో ఆరు వేల బెడ్స్ను బ్రహ్మాండమైనటువంటి ప్రతి బెడ్ కూడా ఆక్సిజన్తో ఉండే విధంగా ఇందులో దాదాపుగా వెయ్యి పదిహేను వందల వరకు ఐసీయూ బెడ్స్ ఉండే విధంగా ఈ ఆసుపత్రుల నిర్మాణం జరుగుతూ ఉంది ఇక్కడ స్థానిక నాయకులు స్థానిక మంత్రి మల్లారెడ్డి గారికి స్థానిక ఎమ్మెల్యేలు సాయన్న గారికి హనుమంతరావు గారికి నేను కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను అభినందిస్తూ ఉన్నాను ఈ ప్రాంతంలో ఇంత మంచి హాస్పిటల్ రావడం మనందరికీ చాలా ఆనందదాయకమైన విషయం ఇది బాగా మీకు సేవలు అందించాలని ఈ సేవలు మీరు బాగా వాడుకోవాలని తద్వారా దోపిడీ గురి కాకుండా ఉచిత వైద్యాన్ని ప్రభుత్వం ద్వారా సామాన్య ప్రజలకు అందించబడాలని చెప్పి నేను మనసు నిండా భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను రాష్ట్రం గురించి దేశం గురించి కూడా హరీష్ రావు చాలా విషయాలు చెప్పినాడు దీనికి మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు మీరు విజ్ఞత ఉన్నటువంటి వాళ్ళు ఏం జరుగుతుందో చూస్తున్నటువంటి వాళ్ళు గతంలో ఏం జరిగిందో రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరుగుతూ ఉందో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం మీరందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒక విషయం చెప్పాల్సిన అవసరం ఉంది కొందరు మతం పేరు మీద కొందరు కులం పేరు మీద చిల్లర మల్లర రాజకీయాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తూ ఉన్నా ఈ దేశం అన్ని మతాలను అన్ని కులాలను అందరినీ కూడా సమాధారంగా ఆదరించేటువంటి గొప్ప భారతదేశం దీన్ని చెడగొట్టుకుంటే ఈ సామరస్య వాతావరణం చెడిపోతే మనం ఎటుగాకుండా పోతాం ఒకసారి ఆ క్యాన్సర్ జబ్బు మనకు పట్టుకుంటే చాలా ప్రమాదంలో పడిపోతాం ఈరోజు అనేక విషయాలు మీరు పేపర్లలో చూస్తూ ఉన్నారు పలానా వాళ్ళ షాపులో పూలు కొనొద్దు పలానా వాళ్ళ షాపులో ఇది కొనొద్దు అది కొనొద్దు అని మాట్లాడుతూ ఉన్నారు అది మీరు ఆలోచన చేయాలి ప్రజలుగా ఎందుకంటే మన భారతీయులు పదమూడు కోట్ల మంది విదేశాలలో పనిచేస్తూ ఉన్నారు ఒకవేళ వాళ్ళందరినీ ఆ ప్రభుత్వాలు తిరిగి పంపిస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల ఇవ్వాలి ఇవళ అదే అదేవిధంగా ఇలా హైదరాబాదులో మనము దాదాపు రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించగలిగినాం ఈ ఏడు సంవత్సరాలలో సుమారుగా పది పదిహేను లక్షల మంది పిల్లలకు ఆ ఫ్యాక్టరీలలో జాబులు దొరికినాయి రేపు హైదరాబాద్ సిటీలో పద్నాలుగు వేల ఎకరాలలో ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి ఫార్మా యూనివర్సిటీతో పాటు ఫార్మా సిటీ దేబోతూ ఉన్నాం ఇక్కడనే మన మేడ్చల్ పక్కన ఉన్నటువంటి ఏరియాలో హైదరాబాదు ప్రపంచానికే వ్యాక్సిన్ సెంటర్గా ఉంది జినోమ్ వ్యాలీలో బయోటెక్ వ్యాక్సిన్లు తయారు చేయడంలో ప్రపంచానికే మనం రాజధానికి ఉన్నాం భారతదేశానికి కాదు ఎంటైర్ వరల్డ్లోనే ముప్పై మూడు శాతం టీకాలు వ్యాక్సినేషన్లు తయారు చేసే సెంటర్ మన హైదరాబాద్ మరి ఇక్కడెక్కడి వాళ్ళు దేశ విదేశాల వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు పెడతా ఉన్నారు మీరు ఒకటే విషయం ఆలోచన చేయాల హైదరాబాద్ పోతే విమానం దిగినా రైలు దిగినా బస్సు దిగినా ప్రశాంతంగా ఉంటుంది బాగుంటుంది ఇక్కడ అన్ని రకాల భోజనం దొరుకుతుంది అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉంటారు అందరు కలిసి బతుకుతారంటే ఎవరైనా వస్తారు కానీ హైదరాబాద్లో దిగుడు దిగుడుతోనే డామ్మని కత్తులు పట్టుకుంటారు తుపాకులు పట్టుకుంటారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంటుంది కర్ఫ్యూ ఉంటుంది పొద్దున లేస్తే తన్నుకుంటారంటే ఎవరైనా వస్తారా మన దగ్గరికి వస్తారా అంటే సామరస్యం ఉంటే శాంతి ఉంటే లా అండ్ ఆర్డర్ బాగుంటే మన పోలీస్ శాఖ బాగా పనిచేస్తే కొత్తగా వెలువలాగా మనకు పెట్టుబడులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి జీవనం దొరుకుతుంది ఉద్యోగాలు దొరుకుతాయి ఉపాధి దొరుకుతుంది పొద్దున్న లేస్తే కులం పేరు మీదనో మతం పేరు మీదనో కాట్లాటలు కోట్లాటలు కర్ఫ్యూలు ఫైరింగ్లు ఉంటే ఎవ్వరు కూడా మనకు రారు అది మన కాళ్ళు మనమే నరుక్కున్నట్టయితుంది తెలంగాణ బిడ్డగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేశ రాజకీయాలలో ఒక సీనియర్ నాయకునిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి అటువంటి క్యాన్సర్ను మన దగ్గర మనం తెచ్చుకోవద్దు చాలా అప్రమత్తంగా ఉండాలే ఏదో తాత్కాలికంగా గమ్మత అనిపిస్తుంది అప్పటికప్పుడు మజా అనిపిస్తుంది కానీ శాశ్వతంగా మన ప్రయోజనాలు దెబ్బతింటాయి అందువల్ల ఎట్టి పరిస్థితులలో అటువంటి సంకుచిత ధోరణులకు తెలంగాణలో ఆస్కారం ఇవ్వవద్దని